Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. విపక్షాలకు అమరావతి అగ్ని పరీక్ష. వైసీపీని తట్టుకోవడం కష్టమే. ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానులుగా మారిన రాజకీయంలో ఇప్పుడు ఎవరెక్కడ అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అమరావతి రాజధానిగా ఉంటే విపక్షాలు గెలిచినట్లు, మూడు రాజధానులు అమల్లోకి వస్తే వైసీపీ గెలిచినట్లు అనేలా పరిస్థితులు మారుతున్నాయి. దీంతో విపక్షాలను ఇప్పటి వరకు వెనక్కి నెట్టిన వైసీపీ తమ పవర్ పాలిటిక్స్కు పదును పెడుతోంది. అదే సమయంలో మరో రెండేళ్ల పాటు అంటే ఎన్నికల వరకు అమరావతి అజెండాను ముందుకు తీసుకువెళ్లడం విపక్షాలకు కూడా సవాల్గా మారుతోంది. ఏపీలో అమరావతి వర్సెస్ రాజధానుల పోరు ముదిరింది. ఓవైపు అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్ర, దానికి విపక్షాలు అందిస్తున్న మద్దతు, మరోవైపు మూడు రాజధానుల సాధన దిశగా వైసీపీ వేస్తున్న అడుగులు, దానికి విశాఖ కేంద్ర బిందువుగా మారుతున్న తీరు, ఇదంతా చూస్తూ ఉంటే అమరావతి వర్సెస్ రాజధానుల పోరు రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటే వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు కూడా ఎన్నికల నాటికి తీవ్రంగా మారుతుందన్న అంచనాలు వచ్చేస్తున్నాయి. అదే సమయంలో ఖచ్చితంగా ఈ పోరు ఏపీ పాలిటిక్స్ను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. అమరావతికి అండగా నిలుస్తూ వైసీపీ సర్కార్ మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న విపక్షాలకు ఈ పోరు సవాలుగా మారుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 2019 తర్వాత మారిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధుల్ని భారీగా కోల్పోయిన విపక్షాలు ఇప్పుడు అన్ని చోట్ల వెనకబడుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన విపక్షం టీడీపీ అయితే కేవలం 23 మంది ఎమ్మెల్యేలతోనే పోరాడాల్సిన పరిస్థితి. ఇందులోనూ ఓ నలుగురు వైసీపీకి ఫిరాయించేయడంతో మిగిలిన 19 మందిలో, అందులోనూ చంద్రబాబు మినహా 18 మందితోనే రోడ్లపై పోరాటం చేయాల్సిన పరిస్థితి. బీజేపీ జనసేనకైతే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా లేకపోవడంతో నియోజకవర్గాలలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఓ దశకు చేరిన అమరావతి ఉద్యమాన్ని మరో రెండేళ్ల పాటు మోయాల్సిన పరిస్థితి విపక్షాలది. లేకపోతే కాడి పడేసిన చందాన విమర్శలు తప్పవు. అదే సమయంలో వైసీపీ మూడు రాజధానుల కోసం చేస్తున్న ప్రయత్నాలని తట్టుకుంటూ అమరావతిపై ఇతర ప్రాంతాల జనాన్ని ఒప్పించడం విపక్షాలకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా విశాఖలో రాజధాని వద్దంటూ ఉత్తరాంధ్ర ప్రజల్ని ఒప్పించడం అంత సులువు కాదు. అలాగే కర్నూలులో హైకోర్టు వద్దని రాయలసీమ ప్రజల్ని ఒప్పించలేదు. దీంతో ఇప్పుడు అమరావతి ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం తరహాలో రగిలిస్తే తప్ప దీంతో ఆశిస్తున్న ప్రయోజనం విపక్షాలకు వనగూడేలా లేదు. దీంతో విపక్షాలకు ఇదో సంకటంగా మారింది. అన్నింటికంటే మించి వైసీపీ ఈ మూడేళ్లుగా సాగిస్తున్న పవర్ పాలిటిక్స్ ఖచ్చితంగా విపక్షాలకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా తమపై పోలీసులు పెడుతున్న కేసులు, వైసీపీ నేతల దాడుల్ని తట్టుకుంటూ ఈ మూడేళ్లలో యాక్టివ్గా ఉన్న విపక్ష నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సంఖ్య వేళ మీద లెక్క పెట్టేలా ఉంది. ఇప్పటికీ గడప దాటని విపక్ష మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎందరో ఉన్నారు. వీరికి టికెట్లు ఇవ్వబోమనే హెచ్చరికలతో చంద్రబాబు యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందనే భయం వారిని వెంటాడుతోంది. అదే సమయంలో నిధుల కొరత కూడా వారిని వెంటాడుతోంది. అటు వైసీపీ నేతలు మాత్రం అధికారం అండతో అర్ధబలం, అంగబలం కూడా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారన్న దానిపైనే అమరావతి ఉద్యమమైనా 2024 ఎన్నికల ఫలితాలు అయినా ఆధారపడతాయి.